మల్యాల పట్టణంలో తపాకాయలు పెంచి స్వీట్ల పంపిణీ చేసుకొని సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పట్టభద్రుడు కూడా కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేసిర్రు. మొన్న రెండు స్థానాలు ఒక దుబ్బాక ఇంకా జిహెచ్ఎంలో కొన్ని సీట్లు రాగానే కొందరు కాళ్ళు భూమి మీద ఆగలే ఆకాశంలో విహరించారు. ఈ ఫలితాలతోనైనా నీళ్ళకి దిగొచ్చి కొద్దిగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయకుండా ప్రజా సమస్యల పట్ల ఏమన్నా ఉంటే నీతిగా నియమంగా వెళ్ళి వారి యొక్క సమస్యల పరిష్కారానికి వారి యొక్క సరైనటువంటి ప్రతిపక్షంగా పనిచేస్తే ఇంకేమైనా గుర్తింపు ఉంటుంది. కాకపోతే ఒకటి రెండు సీట్లు రాగానే ఎగిరెగిరి పడి ఇక మేమే అని చెప్పి మాట్లాడారు. ఈ యొక్క ఫలితాలతో వాళ్ళను ఎవరైతే ఎగిరెగిరి పడరో వాళ్ళని దించే పరిస్థితి తీసుకొచ్చారు. మాకు ఇప్పుడు బోనస్ ఒకటి పలారాశ్వరరావు గారిది మా సిట్టింగ్ స్థానం ఉండే. ఇప్పుడు అదనంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ కూడా మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ జయకత్తన ఎగరేసింది. జనరల్ గా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు అంటేనే ఉన్న రూలింగ్ పార్టీకి దాదాపుగా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే వారు సమస్యల పట్ల బాగా ఆలోచన చేసి రిజల్ట్ ఇస్తారు. ఫస్ట్ టైం అధికారంలో ఉండి రెండు స్థానాలు గెలుచుకోవడం గొప్ప విషయం, టీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి గొప్ప విషయం. దీన్ని కూడా కొందరు హేళన చేస్తూ 30 మార్కులతోనే పాస్ అయ్యాడు, 35 మార్కులే వచ్చినాయంటే వాళ్ళకైతే 10 మార్కులు దిక్కులేవు కదా. ఇలా ఎవరైతే ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్నారో జాతీయ పార్టీలు అని చెప్పుకునేది ఒక స్థానంలో ఒక ప్లేస్లో నాలుగో నెంబర్కి వెళ్ళిపోయింది, ఒక స్థానంలోనేమో రెండో నెంబరు కాంగ్రెస్ పార్టీ అయితే అడ్రస్ లేకుండా ఉంది ఇక్కడ. అంటే వీరు వారి వారి స్థాయిని అర్థం చేసుకొని విమర్శలు చేస్తే బాగుంటుంది. ఈ యొక్క విజయాన్ని కూడా వారు గుర్తించకుండా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడినంత కాలం మీ స్థాయిని ఇంకా ప్రజలు తగ్గించే చూస్తారు. రేపు నాగరిక సార్లు కూడా ఫలితము ఇదే పునరావృతం అవుతుంది. ఇట్టి విజయానికి కారకులైనటువంటి పట్టభద్రుడు టీఆర్ఎస్ పార్టీని ఆదరించి ఓటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైనటువంటి వాణిదేవి గారు, పల్లారాశ్వరరెడ్డి గారి గెలుపు కృషి చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులందరికీ మా యొక్క మల్యాళ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వినోదన్న గారి నాయకత్వం, రవిశంకర్ గారి నాయకత్వం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినటువంటి పట్టభద్రులందరికీ పేరు పేరున మా టీఆర్ఎస్ మల్యాళ మండల్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపు. మరియు ఈ యొక్క గెలుపులకు కృషి చేసినటువంటి మా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, మా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు గారి అయినటువంటి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞత తెలుసు. మరి ఎవరైతే ఇన్ని కుట్రలు కుటకుట్రలు చేసిరో 70 అవాదాలు ఆడి ఏదో కట్ట కథలు అల్లినా కానీ మరి ఈరోజు పట్టభద్రులు టీఆర్ఎస్ ఎంబడే ఉన్నారు, కేసీఆర్ గారు ఎంబడే ఉన్నారు అన్నటువంటి దీనికి ఒక నిదర్శనము. మరి ఇకనైనా ఇటువంటి మానుకొని మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నటువంటి సహకరించాలే కానీ విమర్శలు మానుకోవాలని బిజెపి ఎత్తు వారికి, ప్రతిపక్ష పార్టీలకు, అదేవిధంగా మరియు కార్యక్రమం కాదైనటువంటి మా జడ్పీసీ రామమోహన్ గారికి, పార్టీ అధ్యక్షులు వసంతరావు గారికి, మరియు మా మల్యాళ మండల్ పార్టీ నాయకులందరికీ పేరు పోయిన కృతజ్ఞత తెలుసు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వినోద్ అన్న నాయకత్వం, ఎమ్మెల్యే గారి నరసింహ నాయకత్వం. వెలువడిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వెలువడిన రిజల్ట్స్ ఏవైతున్నాయో మాకు అనుగుణంగా
టీఆర్ఎస్ కు అనుగుణంగా పల్లె రాజశేఖరరెడ్డి గారు వాణిదేవి గారు తెలుసుకున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఎవరైతే ఓటేసినో గ్రాడ్యుయేట్స్ ఆలోచించి వేసిన ఓటు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకో రోజు వీరందరూ ఏంటంటే ప్రశ్నించే గొంతు కావాలి అంటే ప్రశ్నించే గొంతులు బాగున్నాయి, చేసే గొంతులు పనిచేసే మనుషులను గెలిపించినందుకు మాకు గ్రాడ్యుయేట్స్ కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ కేసీఆర్ జై.